నమస్కారం, మన మీ మౌరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 29వ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ గుడి గుర్తుపట్టే ఉంటారు. అదేనండి, మన తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంకి సమీపంలో ఉన్న మంచినీటి గుంట. ఈ మంచినీటి గుంట గురించి మీకు తెలియని ఎన్నో విశేషాలను తెలియజేయడానికి ఈరోజుది ఈ వీడియో. మీరు కనుక ఎప్పుడైనా ఇటువైపుగా వచ్చుంటే ఈ గేట్ లోపల ఏముందా అని ఒక్కసారైనా చూసే ఉంటారు. అయితే ఆ చివర్లో నల్లగా మెరిసిపోతూ నామాలతో ఓ స్వరూపం కనిపిస్తుంది. అదే గోవిందరాజస్వామి విగ్రహం. అయితే ఆ విగ్రహం అక్కడ ఉండాల్సింది కాదు, మరి ఇంకెక్కడ ఉండాలో అని ఆలోచిస్తున్నారా? అది చెప్తాను. ఈ విషయాలన్నీ ఒక పక్కు ఉంచుదాం. దేవుడి విగ్రహం ఉందంటున్నారు, ఏంట్రా బాబు ఈ ప్రాంతం అంతా మరి ఇంత చెత్తగా ఉంది అని అనుకుంటున్నారా? ఇది ఒకప్పటి మంచినీటిగుంట, కానీ ఇప్పుడు మంచినీటిగుంట ఇలా లేదు, ఇలా ఉంది నీట్గా. ఎలా మారిపోయింది, ఎవరు మార్చారు అని ఆలోచిస్తున్నారా? ఈ మంచినీటి గుంటలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి విగ్రహం గురించి మీకు తెలియని ఎన్నో విషయాల్ని ఈరోజు నేను చెప్పబోతున్నాను. అందుకని పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కథానాయకుడు కమల్ హాసన్ నటించినటువంటి దశావతారం సినిమా మీరందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో ఒక చోళరాజు శయన భంగిమలో ఉన్నటువంటి ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కమల్ హాసన్ ఆ పని చేయకుండా అడ్డుకుంటాడు. అయితే అదే విగ్రహానికి ఆయన్ని కట్టేసి సముద్రంలో పారవేయిస్తాడు ఆ చోళరాజు. అదే విధంగా నిజంగా జరిగిన చరిత్రలో చూసుకుంటే చిదంబరంలో కుళోత్తుంగ చోళుడు అనే చోళరాజు గోవిందరాజస్వామి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఆ విగ్రహాన్ని కాపాడుకోవడానికి కొంతమంది అర్చకులు కొండల్లో కుట్టల్లో నుండి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి చివరికి దాన్ని అష్ట కష్టాలు పడి ముప్పతిప్పులు పడి తిరుపతి నగరంలోని మంచినీటి గుంటకు చేరుస్తారు. ఆ విగ్రహమే ఇది అని ఒక కథనం. ఇంకో కథనం ప్రకారం ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాల్ని ఇక్కడికి తరచూ వచ్చి స్వామివారికి పూజలు చేసే అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాం. గోవిందరాజ స్వామి ఆలయ నిర్మాణంలో చేసేటప్పుడు మన రామానుజాచార్యుల స్వామివారు శ్రీరంగం నుంచి శ్రీరంగనాథ స్వామిని తీసుకొని వచ్చి గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠ చేసే సమయంలో విగ్రహము స్వల్పముగా భిన్నం కావడంతో ఆ విగ్రహమును ఇక్కడ మంచినీళ్ళ కుంట సమీపంలో పెట్టి ఆ తత్కాలికంగా వేరే విగ్రహంను అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ విగ్రహానికి ఎవరు పూజలు చేయడం లేదు. కానీ విగ్రహంలో ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి కావున ఇక్కడ భక్తులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంత భక్తులకు ఆయన కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చడం చేత వారు స్వామివారికి ఇప్పుడు స్వామివారికి సేవలు అంటే ప్రతి శనివారము అభిషేకాలు, అర్చనలు, ధూపదీప నైవేద్యాలు, వస్త్రాలంకరణలు, షోడోపచార సేవలు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఇంద్రకుమార్ సార్ రాజు గారు ఉన్నారు. ఆయన తన చాలా కోరికలు కోరుకుని స్వామివారి దయతో ఆయన అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా భక్త మహాశైలందరూ కూడా స్వామివారిని కోరికలు కోరుకొని వారు కూడా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. విన్నారుగా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఆయన వైభవమే వైభవం. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఎలాగో అలా భక్తుల్ని రప్పించుకొని వైభవంగా పూజలు చేయించుకుంటాడు. ఎంతటి మహానుభావుడో, ఎంతైనా అలంకార ప్రియుడు కదా. ఇందాక అర్చక స్వాములు చెప్పిన విధంగానే మరో కథనం ప్రకారం శ్రీరంగం ఆలయంపై తరచూ నవాబుల దాడులు జరుగుతూ ఉండేవి. సంపదను దోచుకుని వెళ్లడమే కాకుండా అక్కడున్న విగ్రహాలను ధ్వంసం చేయడం, అర్చకుల మనోభావాలు దెబ్బతినేలా ఆయా విగ్రహాలపై మూత్రం పోయడం, గోవులను బలివ్వటం వంటి ఎన్నో అకృత్యాలకు పాల్పడేవారు. దీంతో ఇక్కడి పవిత్రత దెబ్బతినకుండా ఆయా విగ్రహాలను కాపాడుకునేందుకు ఇక్కడి అర్చకులు ప్రాణాలకు తెగించి రాత్రి పగళ్ళు తేడా లేకుండా కొండ కోనలు, అడవులు దాటుతూ వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. దట్టమైన అడవుల్లో ఇంత పెద్ద విగ్రహాన్ని దాటించడం అంటే అది అంత ఆషామాషి విషయం కాదు. దాటుతూ వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. అలా శ్రీరంగం నుంచి తిరుమల చేరుకున్న ఓ విగ్రహం రామానుజాచార్యుల కృషితో మళ్ళీ శ్రీరంగం చేరగా ఇంకో విగ్రహం మాత్రం ఇక్కడికి చేరేలోపు భిన్నమైంది. దీంతో దెబ్బతిన్న విగ్రహం ప్రతిష్ఠకు పనికిరాదని చెప్పడంతో గోవిందరాజస్వామి ఆలయం నుంచి తెచ్చిన ఆ విగ్రహాన్ని ఈ మంచినీళ్ళ గుంట వద్ద చెట్టు కింద పడేశారు. కుళోత్తుంగ చోళుడు సముద్రంలో పడేసిన విగ్రహం ఇక్కడికి చేరే అవకాశాలు తక్కువే కాబట్టి శ్రీరంగం నుంచి తెచ్చిన విగ్రహమే ఇదని చాలామంది పెద్దల మాట. ఎక్కడో చెట్టు కింద పడినటువంటి ఒక విగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని
స్వతహాగా ఒక మహానుభావుడు బాధ్యత తీసుకొని ఈ మంచినీటి గుంట కోనేరుని మొత్తం శుభ్రం చేయించడం మాత్రమే కాకుండా ప్రతిరోజు ఇక్కడ ఉండే చేపల కోసం 200 ఇడ్లీలు రోజు ఆహారంగా వాటికి ఇస్తూ వాటిని పోషిస్తున్నారు. వామ్మో, ఎవర్రా బాబు ఆ మహానుభావుడు అని ఆలోచిస్తున్నారా? నేను చెప్పడం ఎందుకు, ప్రత్యక్షంగా మీరే చూసి ఆయన కథ ఏంటో వినండి. ప్రస్తుతం మనం మంచినీళ్ళ గుంటలో ఉన్నాము. ఇక్కడ ముందుగా చాలా అపరిశుభ్రంగా ఉండేదన్నమాట, కానీ సొంతంగా ఈ ప్లేస్ అంతటినీ క్లీన్ చేయించి బాధ్యత తీసుకొని ఇక్కడ గోవిందరాజస్వామికి పూజలు జరిగేటట్టుగా చూస్తున్నారు. సో ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. మీ పేరు సార్? నా పేరు ఇంద్రకుమార్ రాజమ్మ, యాక్చువల్లీ ఎన్ఆర్ఐ. యాక్చువల్గా ఇక్కడికి కొండ మీద ఒక పూజ జరిగింది. మాది పూజ తర్వాత చేపలకు ఫుడ్ వేయాలని చెప్పి నా ఫ్రెండ్ నవీన్ చెప్పాను. చేపలకు ఫుడ్ వేసేదానికి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు అడుగు పెట్టే ప్రసక్తి అయితే లేదు. స్వామి దగ్గర అడుగు చేపలకు ఫుడ్ వేసి స్వామి దగ్గరికి వద్దాం అనుకుంటే అసలు లోపల నడిచేదానికి కూడా ఛాన్స్ లేకుండా మొత్తం కంపలు చాలా డిస్టర్బెన్స్ ఉండింది. సరే వచ్చిన తర్వాత ఇంక మరి అన్న ఉన్నారు, రైతు ఉన్నారు, అక్క వాళ్ళ హస్బెండ్ ఇన్ఛార్జ్. ఏం సార్ ఇట్లుంది, కనీసం ఏమి ఇది లేదంటే, లేదు సార్ చాలా మందికి చెప్పినాము అది ఎవరూ పట్టించుకోవడం లేదు సార్ అంటే, సరే మీరు చెప్పండి నేను క్లీన్ చేయిస్తాను అని చెప్పి అన్నాం. వన్ డేలోనే డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేసేస్తాం మా వర్క్. ఎందుకంటే మాది గిరిపురం, యాక్చువల్లీ రిజర్వాయర్ రోడ్డు మెటర్నిటీ సర్కిల్లో మా హౌసు, కట్టలిపో ఉండేది ఒకప్పట్లో. సో ఇక్కడ స్వామివారు చిన్నప్పుడు వచ్చి ఆడుకుంటా పాడుకుంటా మా అమ్మమ్మతో వచ్చేవాడిని నేను ఇక్కడికి. నాకు మదర్ లేరు, మా అమ్మమ్మతో వచ్చేవాడిని. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన వ్యక్తులే. టౌన్ క్లబ్ వరకు మా పరిచయాలు, నేను చదివింది బాలమంది స్కూల్, ఎస్జీ స్కూలు, జూనియర్ కాలేజు, కాబట్టి బాగా అనుబంధం ఉన్న ప్లేస్ ఇది. సరే ఏదో స్వామి ఒక చిన్న ఛాన్స్ ఇచ్చారని చెప్పి మాట్లాడాము. తర్వాత నెక్స్ట్ డే చాలా అద్భుతంగా లాస్ట్ శనివారం స్వామివారి చేతుల మీద, అక్కవారి చేతుల మీద, అక్క వాళ్ళ అమ్మళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరూ కలిసి చాలా గ్రాండ్ అభిషేకం చేశాం లాస్ట్ సాటర్డే. ఇంకా అదే రకంగా ఇంకా సాటర్డే సండే పూజ. తిరుపతిలో ఉన్న బ్రదర్ నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి బయట ఉంటాను. ఎప్పుడు ఎక్కడున్నా మినిమం 100 నుంచి 200 ఇడ్లీలు చేపలకు వేయడము, స్వామివారికి పూజ చేయడం అనేది కంటిన్యూగా పెట్టుకున్నాను మా తిరుపతిలో ఉన్న రోజులు మాత్రం. అంటే ఇంకేం దాన్ని మించి పర్సనల్గా ఎవరితో ఏం సంబంధం ఏం లేదు, స్వామి ఇచ్చిన ఒక అద్భుత అవకాశంగా ఒక ఛాన్స్గా భావిస్తున్నాను అంతే. ఇంకే రెండోది, ఏదైనా ఒక పనిని తలపెట్టడం గొప్ప కాదు, దాన్ని పూర్తి చేయడం గొప్ప, కొనసాగించడం గొప్ప. అలాగే సరే ఇక్కడ ఏదో చేద్దామని వచ్చారు, అంతా శుభ్రం చేయించారు, పూజలు ప్రారంభించారు, అక్కడితో ఆగలేదు. ఇక్కడే ఈ మంచినీటి గుంట సమీపంలోనే నివసిస్తున్నటువంటి ఒక కుటుంబం కొన్నేళ్లుగా ప్రతిరోజు స్వామివారికి పూజాదులు అర్పిస్తున్నారు, ప్రతి శనివారం అభిషేకాలు కూడా చేస్తున్నారు. వీళ్ళు చేయడమే కాకుండా స్వామివారిని ఒక్కసారి దర్శించుకొని పోదామని వచ్చిన భక్తులకి కూడా ఆ సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరి ఆ కుటుంబ విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం, రండి. మీరు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్నారని చెప్పారు కదా, ఎన్ని రోజులు ఎట్లా చేస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి? చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ప్రతిరోజు వచ్చి క్లీన్ చేసేది, పూడ్చేది, దీపం పెట్టేది, పూలు అన్నీ వేసేసి పోతూ ఉంటాము. శనివారం అయితే అందరూ వచ్చి అభిషేకాలు అందరూ కలిసి చేస్తాం, మేమే చేయాలని ఏం లేదు, ప్రతి ఒక్కరూ వచ్చి చేసుకుని పోతారు. స్వామివారి అనుగ్రహం ఉంటేనే మీరు అదృష్టంగానే అనుకోవాలి, ఆయన వరం ఇచ్చాడనే అనుకోవాలి. తిరుమలలో కేవలం ఒక 2-3 సెకండ్లు స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత తల్లడిల్లిపోతాం, ఎన్ని గంటలు ఎదురు చూస్తాం. అలాంటిది స్వామివారి స్వరూపమే అయినటువంటి ఈ గోవిందరాజస్వామి విగ్రహానికి స్వయంగా మన స్వహస్తాలతో అభిషేకం చేయడం అంటే అంతకంటే భాగ్యమా? అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి, ఒక పక్క ఇంత గొప్ప విగ్రహం మ్యూజియంలో ఉండి ఎంతో గొప్పగా అందరికీ కనపడాల్సింది పోయి ఇలా చెట్టు కింద పడుందే అని బాధగా ఉన్నా, ఇంకో పక్క చెట్టు కింద ఉన్నా కూడా ఇంత వైభవంగా పూజలు చేయించుకుంటుంది కదా, ఇదే వైభవం మ్యూజియంలో ఉంటే ఉండదు కదా అని సంతోషంగా కూడా ఉంది. ఏదైతేనే అంతా భగవద్దేచ్చే. ఇదే మంచినీటి గుంట కోనేరులో రకరకాల చేపలు, తాబేళ్లు కూడా అలరిస్తాయి. దేవాలయ నగరిగా పిలువబడే తిరుపతిలో మంచినీళ్ళ గుంట ప్రాంతం ఒకప్పుడు నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు ఆధ్యాత్మిక సువాసనతో, ఆహ్లాదకర వాతావరణంతో శోభిల్లేది. నేడు అదే ప్రాంతం దుర్గంధానికి ఆనవాలుగా మారింది. చుట్టూ ఆలయాలున్న ఆ ప్రాంతంలో చెత్త వ్యర్థాల దుర్వాసనతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని అంతమొందిస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రాంతంలో మళ్ళీ పవిత్రత చేకూరేలా పచ్చదనం పరిశుభ్రతను పెంపొందించాలన్నదే మా ఆకాంక్ష. మంచినీళ్ళ గుంట మళ్ళీ పవిత్రంగా మారే వరకు ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. నా వంతు ప్రయత్నం నేను చేశాను, మిగిలిన బాధ్యత భగవద్ బంధువులైన మీపైనే ఉంచుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మరో కథనంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.